రూపాయి ఖర్చు లేకుండా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు 15 సంవత్సరాల బాలికకు అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తన కూతురుకు ప్రాణం కాపాడారని కృతజ్ఞతతో ఆ తండ్రి ఆసుపత్రికి వీల్ చైర్స్ ను ఉచితంగా బహుకరించారు. ఆ దాతను వైద్యులు అభినందించారు. కృష్ణా జిల్లా విజయవాడ తాడిగడపకు చెందిన అబ్దుల్ హబీ కూతురు ఫర్జానా మెదడు వ్యాధితో బాధపడుతుంది. విజయవాడలో పలు చోట్ల ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు, లక్షలు ఖర్చు పెట్టారు, అయినా ఫలితం కనిపించలేదు. ఇంకా చేసేది లేక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్తే ప్రాణం దక్కుతుందన్న ఆశతో అక్కడ జాయిన్ చేశారు. న్యూరోసర్జరీ విభాగ అధిపతి డాక్టర్ కేవీవీ సత్యనారాయణమూర్తి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సను విజయవంతం చేసి ఫర్జానాను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. తన కూతురు సంతోషంతో ఇంటికి రావడంతో మురిసిపోయిన తండ్రి హబీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఏమిస్తే రుణం తీర్చుకుంటానని ఆలోచన చేసి రెండు వీల్ చైర్లను డాక్టర్ ప్రభావతికి అందజేశారు. రోగికి శస్త్రచికిత్స చేసి విజయవంతం చేసిన న్యూరోసర్జరీ విభాగ అధిపతి డాక్టర్ సత్యనారాయణమూర్తికి డాక్టర్ ప్రభావతి అభినందనలు తెలిపారు. అండి, నా పాప ఫర్జానా సెప్టెంబర్లో తీసుకొచ్చారు, సర్జరీ చేశారు, చాలా బాగా చేశారండి. అందరూ కూడా చాలా బాగా చేశారు, ఇక్కడ నర్సులు కూడా బాగా చూసుకున్నారు. అయితే రెండు చైర్లు ఇద్దామని అనుకున్నాను, వీల్ చైర్స్ మూడు సార్లు అడిగితే తీసుకొచ్చి తీసుకొచ్చాను సార్. అంటే మీ అమ్మాయి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ సార్ రెండు చోట్ల తీపించండి, అక్కడ సరిగా చేయలేదు, బాగా ఖర్చు పెట్టాం, అయితే అవ్వలేదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చాలా మెరుగైంది, ఇప్పుడు బాగా పరిస్థితి బాగుంది. మరి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఆసుపత్రి వచ్చిన తర్వాత బాగా చేస్తారా చేయరా అనేది అనుమానం ఉందా? లేదు, అనుమానం లేదు, నేను చెప్తాను బాగా. బాగుంది, గవర్నమెంట్ హాస్పిటల్ జీజే సూపర్ నేను మాట్లాడుతున్నాను. సో ఒక చాలా గొప్ప విషయం, సో అబ్దుల్ హాది గారు వాళ్ళ కుమార్తె గారిని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్కి సెప్టెంబర్ నెలలో తీసుకురావడం జరిగింది. ఇదిగో బ్రెయిన్ ప్రాబ్లం వల్ల ఇబ్బందులకు చాలా గురయ్యారు. ఒక మన మూర్తి సారు హెచ్ఓడి ఆఫ్ ఎన్ఎస్టీ డిపార్ట్మెంట్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంటు వారి ఆధ్వర్యంలో సర్జరీ జరిగింది, మెదడుకు సర్జరీ జరిగి స్టెంట్ వేయడం జరిగింది. పాప ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, ఆ యొక్క కృతజ్ఞతను వాళ్ళు ఈ రూపంలో తీర్చుకున్నారు. పేషెంట్లకు ఉపయోగపడేటువంటి వీల్ చైర్స్ రెండు వాళ్ళు మనకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను వాళ్ళకి నా మనస్ఫూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో అందరూ వైద్యం చేయించుకొని కనీసము థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళే ఈ రోజుల్లో, ఇలాంటి రోజుల్లో వాళ్ళు ఇక్కడ సేవలను గుర్తించి పెద్ద మనస్సు వాళ్ళు మనకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వారికి మా హాస్పిటల్ తరఫున వందనాలు తెలుపుకుంటాను.